ఏది ఎన్ని సర్టిఫికెట్ కానీ పన్ను కానీ ఏం రావట్లేదు కాదు ఇల్లు రాలేదా మొన్న పిఎంఏవై మరి అందరికి వచ్చినాయి మీకు రా ఎందుకు రాలేదు ఎందుకు ప్రాబ్లం ఏంటి ఇందులో రా ఒకసారి రండి నమస్తే అమ్మా హలో అన్న ఏనా దీనికి సాగర్కా తర్వాత మీకు సార్ మీకేంటంటే నిన్న సక్సెస్ఫుల్గా ఒకటి మార్చి చేశారు సార్ అయింది అది మొత్తానికి ఇంకోటి ఉందా మా దాంట్లో నాక సాగర్కి సార్ ఇప్పుడు ఏంటన్న పోస్ట్ ఏంది డిఏపీసీలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఓకే వెరీ గుడ్ ఏ హరి గారు లేరా మరి పిల్ల ఒకసారి హరి గారు కూడా వస్తారు ఆయన సమక్షంలో పడదు ఉంచు సచివాలయం అది ఓపెన్ అయిందా అది మార్చి రేపు మార్చి రేపా కొత్త బిల్డింగ్ ఓపెన్ అంటే నేను ఢిల్లీకి వెళ్ళిపోతున్నాను సాయంత్రం మళ్ళీ కూడా వస్తాను సాయంత్రం వెళ్ళిపోతాను వచ్చాకంటే మళ్ళీ శనివారం రావాలి శనివారం వచ్చాక పెట్టుకో ఇది మన గడప గడపకి తిరిగినప్పుడు తాటికెళ్ళి సార్ అలాగో 10 ఇళ్ళకి శాంక్షన్ అయింది హౌసింగ్ శాంక్షన్ అయింది అవి హౌసింగ్ శాంక్షన్ అయింది కానీ వాళ్ళకి పొజిషన్ పట్టలేదు సార్ ఎప్పటి నుంచో మొన్న హౌసింగ్ అయిందా శాంక్షన్ అయిందా అవును శాంక్షన్ అయితే ఆటోమేటిక్గా ఇచ్చేస్తారేమో పొజిషన్ పట్టగలరు ఎవరు ఇవ్వాలి ఎంఆర్ఓ గారు ఎక్కడ ఏరియా ఎంఆర్ఓ వచ్చి ఎన్ని 5 ఉన్నాయా 5 తెచ్చుకున్నా ముగ్గురు వచ్చారు ఆ రోజు నుంచి గతంలో ఆ ఏరియాలో గతంలో ఇచ్చారు సార్ అది రాఘవ గారు ఉన్నప్పుడు 2008లో రాజశేఖర రెడ్డి గారి టైంలో దగ్గర 100 ఇళ్ళకి ఇచ్చారండి 100 కూడా అబ్నర్సింగ్ ఆ స్కీమ్తోనే కట్టారు రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో ఇలా కట్టుకోలేకపోయాక చేసావా మొత్తం మన వాళ్ళు వచ్చారన్నా పొద్దుటొచ్చి ఇద్దరు వెళ్ళిపోయారండి అందరు రమ్మనండి అందరూ ఒకసారి కూర్చున్నాం అందరూ ఒకసారి చేద్దాం హలో నమస్తే ఇప్పుడు 47వ వార్డులో సుమారుగా 40 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు వాళ్ళకి పొజిషన్ పట్టాస్ ఇవ్వలేదు మొన్న పిఎంఏవై లో సుమారుగా 180,000 శాంక్షన్ వచ్చింది ప్రైవేట్ ల్యాండ్ అండి ప్రైవేట్ ల్యాండ్ అని 40 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు అది ఏ ల్యాండ్ అది ల్యాండ్ ఎవరు రావట్లేదండి అది అది ప్రైవేట్ ల్యాండ్ గతంలో సుమారుగా 100 మంది దాకా అక్కడ గతంలో రాజీవ్ ఏంటది రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చారండి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చారు అక్కడ ఇల్లు కట్టేసుకున్నారు లోన్లు ఇచ్చారు కట్టేసుకున్నారు ఇప్పుడు పిఎంఏవై కిందనా మొన్న 180,000 రూపాయలు ఒక 6 శాంక్షన్ చేసాం 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు మేడం పొజిషన్ పట్టాలు ఇస్తే ఆ డబ్బులు వస్తాయి ఇప్పుడు ఒకసారి మన తెరగడ దుర్గా గారిని పంపిస్తాను 47వ వార్డు అది పంపిస్తాను అది ఒకసారి మీరు చెక్ చేసుకుని అది పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వండి ఇప్పుడు ఏంటి అక్కడ ఏంటి అవును అవును లేడీ ఏం చేస్తారు అక్కడ ఆవిడ ఆవిడ మంతనాలు జరపడానికి వెళ్ళిందా వాళ్ళతో సరే నాకు మళ్ళీ అప్డేట్ చేయండి ఏంటనేది
ఎవరు మేనేజ్మెంట్? సార్ నాకు అప్డేట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సమస్యలు చూడాలి, అపారావ్ సమస్యలు అపారావండి. సార్ మీ దగ్గరకు అనుగ్రహ బాబాయ్ గారు పంపించారు లెక్క, సార్ నాకు వెళ్ళి ఆటో క్లియర్ చేసిన క్లియరెన్స్ లెక్క ఇచ్చానండి, అన్ని ఇచ్చానండి. అయితే మంగళవారం సోమవారం నాడు బ్యాంక్ వెళ్తే 1 వీక్ పడుతుంది అన్నారు. ఏంటమ్మా ఇది? టిక్టాక్ సార్. సోమవారం బ్యాంక్ వెళ్తే గ్రామీణ సేవ బ్యాంక్ 1 వీక్ పడుతుంది. మా మనవడు సంవత్సరం బాబండి హోల్స్ ఉన్నాయని నేను ఆ రోజు నైట్ అడిగి వెళ్ళానండి. మంగళవారం సాయంత్రం ఫోన్ చేశారు, బుధవారం ఫోటో తీసేస్తున్నాను టిక్టాక్ ఇంటికి అడిగిన. అదే సార్ నేను వచ్చింది మంగళవారం నైటు, రేపు పొద్దుట వస్తాయి కానీ సాయంత్రం చేరనండి. లక్ష్మీవారు ఒక రోజు ఆపనంటే ఆపలేదండి సార్. కొన్ని ఒకదండి కొన్ని కార్ కట్టేసి తీసుకెళ్తాను సార్ ఫోటో తీయండి అంటే మళ్ళీ సెకండ్ బ్యాచ్ లో పెడతానంటున్నారు. ఇప్పటికే 2014లో 1 లక్ష రూపాయలు కట్టాను సార్, ఆ ఇల్లు చెదలు పట్టేసి సార్. అవును మీరు బ్యాంక్ ఇవ్వట్లేదు. బ్యాంక్ వెళ్ళాను సార్, మళ్ళీ సెకండ్ బ్యాంక్ కింద నాకేం సంబంధం అమ్మా? అదేదో అలాగే వినమ్మా, బ్యాంక్ ఆ బ్యాంక్ వాడు అతని ఇష్టం లోన్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది. అదేదో నేనేదో తప్పు చేసినట్టు మీరు నన్ను అడుగుతారు. ఆగండి మాట్లాడతాను మాట్లాడతాను, ఫోన్ నంబర్ ఇవ్వండి. ఆ బ్యాంక్ అతని ఇష్టం, అది నేను రికమెండ్ చేయడం చేస్తాను. అదేదో నేనేదో ఇవ్వలేనట్టు మీరు చెప్తున్నారు. మీ దగ్గరకు వచ్చాను కదా అమ్మా, నేను సిఏ గారి దగ్గర పంపారు కడియం చేయాలి, అయ్యా మీ డేటా రావట్లేదు అని చెప్తున్నారు. మీరు పెట్టించుకున్నారన్న మీరు ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్పారన్నా ఏదో వచ్చింది సిఏ గారికి. మీరు ఫోన్ చేసి అయ్యా మీ డేటా పెట్టించిందనంటే ఏంటిది? మేము మనీ ఇచ్చాము. ఏ సిఏ ఇది? కడియం కడియం పోలీస్. చెప్పానా గతంలో ఎవరు ఇది? అవతల పార్టీ ఎవరు? తమ్మన్న సూర్య వినోద్ సార్. మీకు ఐడియా ఉన్నారా? ఏమైంది ఆడ ఇవ్వట్లేదు అతను డబ్బులు? ఇవ్వట్లేదు చెప్పలేదు. మరి ఇప్పుడు ఏమైంది ఇది? ఇది సిఏ గారు చెప్పడం ఏంటంటే డేటా రావట్లేదు అని అంటున్నారు సార్. ఐఎంఏ డేటా పెట్టించారు సార్. అది వాళ్ళు అక్కడ నుంచే ఉండట్లేదా మొత్తానికి? తాళేసి ఉన్నాయి సార్ ఇల్లు, హౌసెస్ తాళమేసి ఉంది సార్. ఎక్కడ ఉంటున్నారు? ఐపీ పెట్టేశారా? నోటీసెస్ అయితే ఏం రాలేదు సార్ అఫీషియల్ గా, కానీ మనుషులు అయితే లేదు సార్. మరి వాళ్ళ ఫ్యామిలీ? వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియట్లేదు సార్. ఐడెంటిఫై చేయండి అమ్మా, ఎక్కడ ఉంటున్నారు ఏంటంటే. చాగలలో రిలేట్ సార్. కడియం సిఏ గారికి చేయండి, బ్యాంక్ లో ఉన్నాయి సార్. మీరు అమ్మాయిని చెప్తారు బ్యాంక్ లో తాకట్టు పెట్టారని ఏంటి? వినోద్ గారు బ్యాంక్ వాళ్ళు ఎవరు? ఇతనే బ్యాంక్ తో మాట్లాడతాడు. ఎవరు? సిఏ గారు. ఏదన్నా ఉంటే ఫ్రీజ్ చేయమని చెప్తారు. ఎవరు? బామ్మర్దా? ఆయన బామ్మర్ది. అదే ఇప్పుడు మాట్లాడతాను కడియం సిఏ గారు. మీరు లాస్ట్ టైం వచ్చారు కదా, ఏమైంది? ఏంటిది? ఎక్కడమ్మా ఇది? విషయం చెప్పండి, నాకు గుర్తుకు లేదు. హలో సార్, నమస్తే సార్. సిఏ గారు నమస్తే. సిఏ గారు నేను రచ్చబండలో ఉన్నాను, మీ ఫోన్ స్పీకర్లో ఉంది. ఇప్పుడు తమ్మన వినోద్ అని చెప్పేసి ఒక అతను మురమండ దగ్గర డబ్బులు తీసుకుని, మీ పేరేంటి? సత్యవతి గారి దగ్గర, కొత్త సత్యవతి గారి దగ్గర డబ్బులు తీసుకున్నారు. వాళ్ళేమో ట్రేస్ అవుట్ అవ్వట్లేదు అని చెప్పారు కదా లాస్ట్ టైం, గుర్తుందా? ఇప్పుడు ఆ అబ్బాయి అతను అతను బావమరిది వాళ్ళు ఉన్నారంట. రెండోది వాళ్ళకి అక్కడ బ్యాంక్ లోనే ఏవో లోన్లు ఏవో పెట్టుకుని ఉన్నారంట. మీరు ఏం చేస్తారని అంటే వాళ్ళకి అకౌంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ బ్యాంకర్ కి లెటర్ పెట్టండి, ఇలాగ పలానోట దగ్గర డబ్బులు తీసుకున్నారు, డబ్బు ప్రామిసరీ నోట్లు రాశారు, అవి ఫ్రీజ్ చేయాలన్నట్టు. ఇంకొకటి మరి అతన్ని పట్టుకోవడం అవ్వట్లేదా? చాగళ్ళ దగ్గర ఎక్కడ ఉంటున్నాడు అని అంటున్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ బంధువులు ఎవరన్నా ఉన్నారమ్మా, వాళ్ళ వేరే ఎవరు అంటే మనకైతే దగ్గర బంధువులు ఎవరు లేరని చెప్పి అన్నారు సార్. ఇప్పుడు ఎట్లాగా వాళ్ళు లోన్ తీసుకున్న
కడుతున్నారని అన్నారు కాబట్టి మరి ఆ లోన్ తన వాళ్ళు కడుతున్నారో మరి డిఫాల్ట్ అయ్యారు మరి పట్టుకోండి సీఏ గారు. ఇప్పుడు ఈ వారం కాకపోతే వచ్చే వారం మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ నేను మీకు ఫోన్ కొడతాను. మరి ఏదైనా ఒకటి పట్టుకున్నావు అంటే పరిష్కారం చేసే విధంగా చేయండి, ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు. సో పట్టుకోండి, వాళ్ళు సత్యవతి గారు లేడీ వస్తారు. దొరకాలి కదమ్మా, దొరికితేనే కదా మనం చేసేది. ఆయన కూడా గట్టిగానే చెప్పాను కదా. ఏది ఇదా దొరికేదంట? సరే ఏదైనా డబ్బులు అయితే ఇయ్యాలి కదా, ఎవరు డీల్ చేయాలి. అదే అతనికి చెప్పండి అన్న, కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసేమనండి. రాముకే చెప్పండి. ఇప్పుడు రామ్ శర్మ డీల్ చేస్తున్నాడా మరి? అది చెప్పరే, చెప్తే అతన్నే పిలిచి మాట్లాడతానుగా. సరే పట్టుకొని ఒకసారి ఫోన్ చేసి కనుక్కో, ఇలా సార్ చెప్పమన్నారు. ఏంటి సమస్య చెప్పండి? ఇల్లు కట్టించుకోవడం అంటే? అవును. ఇప్పుడు మీకు స్థలం అది ఏంటి, హామీ పత్రమా లేదా పట్టాన ఇచ్చారా? ఎన్నో పే ఫస్ట్ ఫేజ్ ఉందా సెకండ్ ఫేజ్ ఉందమ్మా? మీరు ఇల్లు కట్టుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ చేయమని సచివాలయం వాళ్ళు చెప్పారా లేదా రెండో ఫేజ్ లో ఉందని చెప్పారా? కట్టమని కాదు, వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారా లేదా? వాళ్ళు కట్టుకోమని చెప్తున్నారా లేదా? మీకు చెప్తున్నారా? ఎక్కడ సచివాలయం ఇది? 33వ వార్డు. ఒకసారి ఏడీసీ గారికి ఫోన్ చేయి బాబు, ఏడీసీ గారికి చేయి, చెప్తాను నేను. అది చెప్తాను, జిఎస్ఎల్ లో మొక్క తీయాలన్నారు. మెడ్రాస్ వెళ్ళలేను, తాతయ్య గారిని ఎవరు చూడలేదు, ఇప్పుడు ఏంటి జాయిన్ అయ్యారా హాస్పిటల్లో ఉన్నారా? వచ్చే వారం చేస్తున్నారు. రమ్య గారు డాక్టర్ గారు తీసుకెళ్తానండి. ఎక్కడ రమ్య గారు? గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే, అడిగారు వెళ్ళడానికి నాకు కుదరదండి, తాతయ్య గారు లేవలేరు, ఇద్దరం పిల్లలు లేరు. మాకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ అది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒకసారి ఫోన్ చేయి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మ. అమ్మ చూడండి, ఇప్పుడు ఒక ఆవిడ తేలు సరస్వతి గారు అని వస్తారు, వెలుగు బందలో హౌస్ ఇచ్చారని అంట. ఆ పెద్ద కాంట్రాక్టర్ ఉన్నాడు కదా, అతనితో పెట్టి కట్టించేసేయండి అమ్మా. సరే సార్, అలాగే. నేను జస్ట్ ఇనిషియల్ వేసి పంపిస్తాను, అతనికి అప్ చెప్పేసేయండి. సరే సార్, అలాగే. మీకు రాసిస్తాను. ప్యాడ్ పెట్టచ్చు కదా. డేట్ ఎంత? 25 సార్. వెళ్ళి అక్కడ ఏడీసీ గారు ఉంటారమ్మా, వెళ్ళి కలవండి. అది కూడా హాస్పిటల్ కూడా ఫోన్ చేసి చెప్పేసి చెప్పాను కదమ్మా. అర్థమైందండి, తాతయ్య గారు లేవలేరు, మళ్ళీ ఇక్కడ. సరే బాధపడకండి, చెప్పాను కదమ్మా కడతారు. స్థలం చూసారు, బేస్మెంట్ వేశారు, సంవత్సరం దాటిపోయింది. బేస్మెంట్ కట్టమంటే ఇది కాదు కానీ. ఎవరు పేరేంటమ్మా? రాజు. ఎంత డబ్బు ఇచ్చారు మీరు? 60,000 ఇచ్చాయండి, గవర్నమెంట్ డబ్బులు కూడా పడి. ఎంత కట్టాడు? 60,000 ఇచ్చారా? 60,000 క్యాష్ ఇచ్చారు. గవర్నమెంట్ డబ్బులు కాదు, మీ డబ్బులు? మా డబ్బులు, సొంత డబ్బులు. 60,000. అది ఎందుకు అంత ఇచ్చారు? కాంట్రాక్ట్ మాట్లాడుకున్నా అండి, 4 లక్షల. ఒకసారి బాబు ఈ నంబర్ ఫోన్ చేయి. ఎవడు కాంట్రాక్టర్ ఎవడు రాజు అంట? అసలు ఈ హెడ్ ఏక్ లేదా బాబు? అసలు ఇంకా దానికి రిజల్వేషన్ ఉండదా? వర్క్ జనాలు లేరని చెప్తున్నారు సార్, ఎప్పుడైనా ఏదో చెప్తున్నాడు సమాధానం. దీనికి ఒక పరిష్కారం చేస్తాం అమ్మా, ఒకసారి ఫోన్ చేసి ఇలా రండి అమ్మా, మాట్లాడతాం. లేదు చెప్పండి అమ్మా.
ఏ షాప్ అమ్మా? ఫోకస్ పన్నా నుంచి షాప్ ఇస్తామని చెప్పాను. ఎక్కడ ఎక్కడ? ఫోకస్ పన్నా ప్రైవేట్ సంస్థ. ప్రైవేట్ సంస్థ నుంచి షాప్ శాంక్షన్. ఎవరు? ఏం షాప్? కిరాణా కొట్టు. కిరాణా కొట్టు షాప్ తయారు చేసి ఒక ప్లేస్. ఎక్కడ ఇస్తారు? హైదరాబాద్ వచ్చారు. ఎవరు చెప్పారు? చూడు ఒక్కసారి గవర్నమెంట్ దగ్గర నుంచా? అవును. మీకెందుకు ఇస్తారు? హ్యాండిక్యాప్డ్ అయితే గవర్నమెంట్ ఇస్తారు కానీ ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అది మీరు వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు ఇచ్చారా ఆయనకి? ఎందుకు ఇస్తారు? అదేనమ్మా, అది ఏమన్నా ఎన్జిఓ ఆర్గనైజేషన్? ఓకే, ఏమైంది ఇప్పుడు? ప్లేస్ కావాలి, ఒక ప్లేస్ చూసుకోండి, మీకు షాప్ ఇస్తానని చెప్పారు సార్. అంటే మొన్న ఇంత ముందు కూడా మీతో కలిసాము సార్. అప్పుడు కలిసినప్పుడు సార్తో మాట్లాడితే అది మెడికల్ కాలేజ్ లో పెద్ద ఎవరు? నేనా? మీరు అనలేదు సార్. సార్ అన్నారు. ఏ సార్? ఎందుకు ఇస్తారయ్యా వాళ్ళు? ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? స్థలాలు ఎందుకు ఇస్తారు? హలో, చెప్పావా? బాబు, నేను ఎంపీ భరత్ మాట్లాడుతున్నాను. ఏంటి, నువ్వు ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావు? ఎంతమందికి ఇల్లులు ఏ స్టేజ్ లో కట్టించావు చెప్పు. ఎంతెంత మంది దగ్గర డబ్బు తీసుకున్నావు నువ్వు? తెలీదా ఎంత డబ్బు, ఎంత మంది దగ్గర డబ్బులు తీసుకున్నావు అనేది? అవును, బుక్ లో. సరే, నువ్వు ఎంత మంది దగ్గర తీసుకున్నావు? 20 మందా 30 మందా 50 మందా? ఎంత మంది దగ్గర? అవును, ఎంత దాకా కట్టావు నువ్వు వర్క్? నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు? సైట్ లో ఉన్నా. సైట్ లో ఉన్నావు? ఇక్కడ చూడు, నీ బాధితులు చాలా మంది వచ్చి ఉన్నారు. పేరేంటమ్మా? ఉమా మహేశ్వరి గారు అని వచ్చారు. 160,000 ఇచ్చారట కదా. ఓన్లీ బేస్మెంట్ ఒకటే కట్టావంట? అవునండి. ఇప్పుడు సార్, ఇప్పుడు స్టాఫ్లు ఏమన్నారండి? కొంచెం నాకు మనసులో వచ్చిందో మొదలదని చెప్పారండి. మరి ఎందుకు డబ్బులు ఏం తీసుకున్నావు ఇప్పుడు? అవునమ్మా, డబ్బులు ఎందుకు తీసుకోవాలా? ఆ డబ్బులు నువ్వు వేసేటప్పుడు తీసుకోవాలి, ముందు ఎందుకు తీసుకున్నావు? ఒకసారి రా, ఆఫీస్ దగ్గర ఉన్నాను రా. ఏమైంది అది? మా అబ్బాయిని రాత్రి డిశ్చార్జ్ చేశారు. కేసు కట్టను. కేసు కట్టలేదా? కేసు కట్టకుండా ఎందుకు ఉంటారు? అరెస్ట్ చేయలేదు సార్. ఇంటికి రాత్రి వచ్చి 3 టౌన్ ఫోన్ చేయి, రండి మాట్లాడతాను. పక్కన ఉండండి, మాట్లాడతాను. ఉన్నప్పుడు వికలాంగురాలు చేస్తే ఆ కరోనా టైంలో 13 మంది దాకా తీసుకెళ్ళారు. ఇప్పుడు పిల్ల శ్రీపీఠ చేస్తుంది, కానీ జోడు లేకుండా చేయలేకపోతుంది సార్. ఇక్కడ జాబ్ మేళా పెడతామమ్మా వచ్చే నెల. ఆ జాబ్ మేళాలో వద్దరు కాని. అదే జాబ్ మేళా మంచి జాబ్లు వస్తాయి. ఫోన్ నెంబర్ అది ఎక్కడ ఉంది చూడు. జాబ్ మేళా టైంలో జాబ్ మేళా ఫైల్లో పెట్టు. అక్కడ అది ఉంది కదా, మీరు అలా వచ్చేసాను. 3 టౌన్ సీఏ గారికి చేయమ్మా. లాస్ట్ టైం ఆధార్ అది తీసుకున్న ఫోటో కూడా తీసుకున్నారు, కానీ నాకేం చెప్పలేదు. నేను మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళినప్పుడు రావాలమ్మా అక్కడ. అది మీరు ఫాలో అప్ చేసుకోండి.
ఎందుకంటే కమిషనర్ గారు నిన్నే వచ్చారు అబ్రాడ్ నుంచి. నేను కార్పొరేషన్కి వెళ్ళినప్పుడు వస్తే నేను అక్కడ మీకు ఫాలోఅప్ చేసుకోండి. మన మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళినప్పుడు చెప్పాలి ఈవిడ అక్కడ స్టాల్ ఏదో అడిగారు చెప్తాను రండి. ఆరోగ్యశ్రీకి నువ్వు ఏజ్ కి సంబంధం ఏంటమ్మా? హెల్త్ కార్డే కదా, పెన్షన్ వస్తుందా మీకు? మరి పెన్షన్ వచ్చినప్పుడు ఇది కూడా ఇస్తారు ఎందుకు? ఎవరు ఎవరు చెప్పారు ఎవరని? బాబు కృష్ణమోహన్ హెల్త్ కార్డులు ఎవరు ఇస్తారు? హెల్త్ సెక్రటరీ. ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉందని హెల్త్ కార్డు ఇవ్వరా? సరే రామ్మా ఫోన్ చేసి చెప్పేసి హెల్త్ కార్డు గురించి. హామీ పత్రం ఇచ్చారా? 3 సంవత్సరాలు అయిందా? అంటే కొన్ని ఇష్యూస్ ఏంటంటే అమ్మా కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి. అదే చెప్తున్నాను, కోర్టు కేసు ఫస్ట్ క్లియర్ అయితే గానీ 90 డేస్ క్లియర్ అవ్వట్లే కొన్ని చోట్ల. ఇప్పుడు రాజమండ్రి దగ్గర ఒకసారి ఉన్నాను. హలో సిఏ గారు నమస్తే. సిఏ గారు ఇప్పుడు అది ఏమైంది, సుబ్బారావు నగర్ది మొన్న అటెంప్ట్ మర్డర్ కేసు పెడతా అన్నారు, పెట్టారా? ఎందుకు ఆ రోజు మిమ్మల్ని పిలిచి మాట్లాడిన తర్వాత కూడా ఎందుకు చేయలే? అవును అది తీసుకోవడం ఎంతసేపు అండి? ఇప్పుడు ఆల్రెడీ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయితేనే ఇస్తారా సర్టిఫికెట్? వెంటనే ఇవ్వరా హాస్పిటల్ వాళ్ళు? ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు కేసు కట్టాలని అన్నప్పుడు ఆడు మర్డర్ చేయడానికి వచ్చాడండి, హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే కేసు ఎప్పుడు కడతారు? డిశ్చార్జ్ అయిన తర్వాత 100 రోజుల తర్వాత వస్తాడు పేషెంట్ అన్నాడు, అప్పుడు కడతారా? అవునా, గ్రావిటీ ఇమీడియట్ గా తీసుకోండి. ఇప్పుడు గ్రావిటీ అతను డిశ్చార్జ్ అప్పుడు గ్రావిటీ ఇస్తారా, లేకపోతే అతను ఎగ్జామిన్ చేసిన వెంటనే ఇస్తారా? ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు కేసు ఎలా కడతారు చెప్పండి, కేసు ఎలా కడతారు? కేసు ఎలా ఇప్పుడు అలా కాదు, అడ్మిట్ అవుతాడు, ఆ గ్రావిటీ ఏదో చూసుకుంటారు మీ పోలీసుకి సంబంధించి. ఆ గ్రావిటీ చూసుకుని గ్రావిటీ ప్రకారంగానే కదా పెడతారు. ఆ డిశ్చార్జ్ అయిన తర్వాత గ్రావిటీ సర్టిఫికెట్ ఇస్తారా? అట్లా ఎలా కుదురుతుంది? 100 రోజుల తర్వాత డిశ్చార్జ్ అవుతాడు. కాదండి, ఇప్పుడు మనకి పోలీసుకి సంబంధించి మీరు ఎగ్జామిన్ చేయాలన్నా, ఇంట్రాగేట్ చేయాలన్నా, లేకపోతే ఇంకోటి చేయాలన్నా, గ్రావిటీ ఎప్పుడైతే అడ్మిట్ అవుతాడో అడ్మిట్ అయిన వెంటనే ఆ దెబ్బ ఏ శాతం తగిలింది, ఏ రకంగా కొట్టాడు అనేది తీసుకుంటాము. అక్కడ మనకి క్లియర్ ఎవిడెంట్ అది వాళ్ళు వచ్చి కొట్టేశారు అనేది క్లియర్ కట్ కనబడుతుంది. కనబడుతున్నప్పుడు మనం తీసుకోవడానికి ఏముంది, 307 కేసు కట్టడానికి ఏంటి? సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తారో ఇమీడియట్గా మీరు అది టేకప్ చేసుకుని వాళ్ళు పికప్ చేయండి. అటెంప్ట్ మర్డర్ కింద తీసుకోండి. మరి అప్పుడు అతను అబ్సకాండ్ అవుతే ఏం చేస్తారు? ఆహా అసలు మామూలుగా కూడా సార్ చూడ, రేపటికల్లా టైం ఏమన్నారు, రేపటికల్లా పికప్ చేస్తారు. కాదమ్మా, ఫస్ట్ కోర్టు కేసులు క్లియర్ అయితే గానీ 90 డేస్ క్లియర్ అవ్వట్లేదు. ఒకసారి పోయినా అదే టెంపరీ అదే మీరు 90 డేస్లో ఉన్నారని అంటున్నారు కదా. కృష్ణమోహన్ బాబు వెళ్ళారా? ఇప్పుడు వీరి దగ్గర తీసుకో, వీరి దగ్గర ఆధార్ కార్డుని బేస్ చేసుకుని మామూలు హామీ పత్రాలు కూడా ఇవ్వలేదంట, 90 డేస్లో ఉన్నారండి. అసలు ఏంటి క్వశ్చన్ కనుక్కో పరండి. అయితే తను వన్ టైం సెటిల్మెంట్ లో అమౌంట్ కూడా కట్టారు, ఒక 2-3 లాక్స్ లోన్ ఏదన్నా మీ ద్వారా? అప్పుడే రాదు, వన్ టైం సెటిల్మెంట్ లోన్లు అప్పుడే రావట్లేదు, అప్పుడే రావట్లేదు అమ్మా. దీనికి మళ్ళీ ఫైనల్ జీవో రావాలి, వచ్చిన తర్వాత గానే వస్తాయి. ఒకసారి ఆవిడ ఉన్నారా సీఓ గారు ఆర్యాపురం, మీకు ఆర్యాపురంలో అకౌంట్ ఉందమ్మా? ఆర్యాపురం బ్యాంక్ లో అకౌంట్ ఉందా? ఒకసారి అడుగుదాం.
ఒకసారి చెప్తాను చెప్పండి. వీళ్ళమ్మ రాయలేదు, చనిపోయారు ఇద్దరు కూడా. ఈవిడికే చెందుతుందని వీళ్ళమ్మ ఏమి రాయలేదండి పిల్లలకి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అయితే మీటర్ ఒక మీటర్ వాళ్ళ అబ్బాయి పేరు మీద వీళ్ళమ్మ రాయించారు. ఇప్పుడు సురక్షలో పెట్టుకున్నారా? లేదండి, మొన్న సురక్షలో పెట్టండి, స్ప్లిట్ చేస్తున్నారు కదా. ఇవాళ కూడా జరుగుతుంది కదా, అయినా ఒకవేళ అయిపోయినా కూడా అక్కడ చేస్తున్నారు. మీరు సచివాలయంలో వెళ్ళి సురక్ష పెట్టుకుంటే. అవును, మీటర్లు మార్చుకోండి అమ్మా. మీ మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వేరు వేరు కదా. కాదండి, పిల్లలు అంటున్నారండి, వాళ్ళు మేము మార్చుకోమంటున్నారండి. వీళ్ళ అబ్బాయి పేరు మీద మీటర్ మార్చుకోవాలి. ఏ వార్డు అమ్మా మీది? అదే 40వ వార్డు. అవును, ఫోన్ చేసి చెప్పు. మరి ఇంకేంటి, చేంజ్ అవ్వదనేసి పంపించేసారు. మీటర్ చేంజ్ చేయించు అమ్మా, 100 చేయిస్తున్నాం కదా బోల్డు. మీటర్ చేయించమంటే చేస్తారు? అక్కర్లేదమ్మా. రెండు కుటుంబాలు ఉన్నాయా ఇంట్లో? ఒకటే కుటుంబం. మరి ఒకటే కుటుంబం ఉంటే ఎలా అవుతుంది మీటర్ చేంజింగ్ అవ్వదుగా. ఇవిడది ఆర్యాపురం బ్యాంక్ లో అకౌంట్ ఉందంట, ఇది ఓటీఎస్ చేశారు. మనకి అయినా కూడా ఇస్తారు కదా లోను, లోన్ ఏర్పడి. సరే అండి, లక్కీగా ఇక్కడ ఉన్నారు కాబట్టి పని. బాబు ఇప్పుడే వెళ్తున్నాను, సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్తున్నాను, వెళ్ళి మీదే చేయిస్తాను. ఫస్ట్ మాట్లాడుతుంది. ఆ టెట్ క్వాలిఫై కాకుండా మిగతా వాళ్ళకి కూడా చేయాలని లెటర్ ఇవ్వండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను, సీఎం ఆఫీస్కి వెళ్తున్నాను. ఇవ్వండి. ప్రకాష్ గారు, మీరు లెటర్ ఇస్తారు, ఆ లెటర్ని బేస్ చేసుకుని ఒక లెటర్ తయారు చేయండి. మరి ఏం చేస్తాం? ఏదైనా 60 గజాలకి ఏం ఆపరే, అంటే ఫ్లోర్లు ఎక్కువ ఉన్నాయా? అవును, 1000 అడుగులు దాటేసిందా? 1020 అడుగులు వచ్చిందా? ఎక్కడ సచివాలయం? నంబర్ ఇవ్వండి, ఫోన్ నంబర్. ఫోన్ చేసేవండి, ఫోన్ చేసేవండి. ఎక్కడ అది? మొన్న మీ ఇంటి దగ్గర అక్కడ వచ్చామా? మా ఇంటికి సార్ ఇది హౌస్. ఎక్కడ ఎక్కడ ఇచ్చారు హౌస్? మా ఇంటికడే సార్, మా ఇంటి పక్కన ఇచ్చారు కదా, ఆనందనగర్. అవును, ఏమైంది ఇది? ఇది బ్లాక్ నెంబర్ ని ఫ్లాట్ నెంబర్ వేయలేదు సార్, దాని వల్ల నాకు జన్మ సర్టిఫికేట్ రాదంటారు. పొజిషన్ సర్టిఫికేట్ ఏంటి? ఈ పట్టా చేయించు, రెండు పట్టాలు. ఎవరు వేయాలి ఇది? తహసీల్దారా? తహసీల్దార్ గారే. హలో హలో హలో, గట్టి మాట్లాడు బాబు. ఇప్పుడు చప్పా రవణమ్మ ఐడియా ఉందా నీకు? ఇప్పుడు ఏంటి వాళ్ళది హౌస్? పెద్ద హౌస్ వచ్చిందా? ఎన్ని అడుగులు వచ్చింది? 1080 అని చెప్తున్నారంట. అంటే తమ ఆఫీసులకు పంపించిన నాయుడు గారు రిఫర్ చేసేసారు ఆల్రెడీ. మనకి ఏంటంటే సరే, ఇప్పుడు చూడు, అది ఆ ప్లాన్ ప్రకారంగా ఎంత ఉందో దాని ప్రకారంగా పెట్టి, ఫిజికల్ పొజిషన్ కాకుండా ప్లాన్ ప్రకారం.
ప్రకారంగా 1000 అడుగుల లోపే ఉంటది కదా, ఆ రకంగా వచ్చేటట్టు పెట్టు, 80 అడుగులే కదా, దాన్ని అడ్జస్ట్ చేయి. సరే ఇప్పుడు నువ్వు కొలత కొలిచి నువ్వు రాస్తేనే కదా అక్కడ వెళ్ళేది. ఇప్పుడు వాళ్ళు ఏం తీసుకొచ్చి కెమెరా పెట్టి ఏం కొలరు కదా. 1000 అడుగుల లోపల పెట్టి ఆవిడకి కొంచెం పొజిషన్ బాగాలేదు అలా పెట్టించు. ఓకేనా? మరి 1300 ఉంది అంటున్నారు కదా. ఒకసారి అమ్మారు అర్బన్ చేయి. నాకు వయసు తేడా పడింది. ఏందండి? ఆధార్ కార్డు వయసు తేడా పడింది లేదండి. ఇప్పుడు చేయలేము. ఎంత ఉంది వయసు? 80 అండి. ఎక్కువ దాంట్లో 55 ఉన్నాయి. 55 మరి ఉన్నా మరి చెప్పాలి కదండి. మీరు చెప్పడం తప్పు చెప్పారు. మొట్టమొదటి ఆధార్ కార్డు రాయింది తప్పు. తప్పండి, అది కరెక్ట్. దాన్ని మార్చడం కష్టం కదా. అది కాదు, ఇప్పుడు ఆధార్ కార్డు మార్చుకోవడం మొదలు పెట్టారు అనుకోండి, ఆధార్ కార్డు మార్చుకోవడం మొదలు పెట్టారు అనుకోండి, ఆవిడ కూడా మార్చుకుంటది. 3000 పెన్షన్ ఇస్తారు కదా, దానికి ఏదో ఒక ఆధారం ఉండాలన్నమాట. దానికి ఏంటంటే బర్త్ సర్టిఫికెట్ లేకపోతే 10th class సర్టిఫికెట్ ఏదో ఒకటి ఉంటే, అది ఉంటే కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే ఒప్పుకోదు కదా. ఇప్పుడు 1900 నాకు ఇవ్వాలని ఉంది, కాకు నాకు ఇవ్వాలని ఉంది, కాకపోతే కంప్యూటర్ కి తెలియదు కదా. అరే మళ్ళీ నా 1900 విను 65 కదా, వచ్చే సంవత్సరానికి వస్తుంది. ఓ సంవత్సరం దాకా ఎదురు చూడాల్సింది. ఎందుకంటే ఇచ్చారనుకోండి అవకాశం అందరు మారుస్తారు, అది మన చేతిలో లేదు. అది బాబు నేను హలో బాబు చెప్పమ్మా. మేము యుఎస్ ఉండే ప్రవాసాలు స్పందన కలిసి. ఇప్పుడు మీరు మీరు కియాస్క్ కట్టేసి ఇస్తారా? ఒక కియాస్క్ కట్టేసి ఇస్తారా? ఒక బడ్డీ కింద కట్టేసి ఇస్తారా? అవును, స్థలాలు గవర్నమెంట్ స్థలాలు ఇయ్యారు కదా. మున్సిపాల్ పర్మిషన్ వస్తే అందులో మేము వాళ్ళకి పన్ను పెట్టి వాళ్ళకి ఏదైనా క్యాపిటల్ ఇస్తాం సార్. మీరు ఎక్కడ ఉంటారు మీరు ఉండేది? మేము రెసిడెన్స్ వచ్చి హైదరాబాద్ అండి. ప్రాజెక్ట్ వచ్చి నిడదవాల సార్. నిడదవాళ్ళు ఎవరున్నారు ఒకసారి పంపించండి నా దగ్గరికి. పంపిస్తే ఆ గైడ్ లైన్స్ అవి తీసుకుని దీన్ని ఇంకా మన ఇంకా వల్నరబుల్ పీపుల్ ఎవరెవరు ఉన్నారో వీళ్ళతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు కలిపి చేస్తే సింగిల్ పర్సన్కి ఇవ్వరు ఆపరేషన్ కానీ. ఇలాగ వల్నరబుల్గా ఉన్నవాళ్ళు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నవాళ్ళు ఎవరెవరు ఉన్నారో అయితే ఒక గ్రూప్ కింద తీసుకుని కలిపి ఒక ప్రాంతంలో చేయడానికి స్కోప్ ఉంటుంది. ఒకసారి మీ గైడ్ లైన్స్ అవి ఇస్తే మీరు ఏ రకంగా ఫండ్ చేస్తారంటే దాన్ని బట్టి మనం మున్సిపల్ కార్పొరేషన్తో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం 400 బంకులు ఇచ్చామండి. 400 బంకులా? బంక్స్ డబ్బాలు షాప్స్. ఓకే, 400 ఇచ్చాము ఇప్పటికి. ఇంకా కూడా ఒక 600,000 చేయాలని వీళ్ళు, 1,000 చేసి వీళ్ళందరికి మళ్ళీ రీఫైనాన్స్ చేయాలని. అదే సింగిల్ గా కాకుండా నేను వల్నరబుల్ గా ఉన్న వాళ్ళని ఒక 10 మందిని ఐడెంటిఫై చేస్తాము. అందరికి కలిపి ఒకసారి సింగిల్ పర్మిషన్ లాగా కియాస్కుల కింద ఇద్దాము. ఒక సింగిల్ సింగిల్ కింద ఇస్తే మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద కన్సిడర్ చేయరు, ఒక గ్రూప్ కింద వస్తే చేస్తారు. అట్లా మీకు ఒకళ్ళకి పర్మిషన్ ఇచ్చామని
కాదు ఆరోగ్యశ్రీ ఉండదా? డాక్టర్ గారు ఆరోగ్యశ్రీ ఉంటుంది. దీనికి అంజనా వైద్యాలయం అని ఉంది, క్వారీ మార్కెట్ దగ్గర, అక్కడికి వెళ్ళండి. ఎంఆర్ఓ చేసావా? రాజమండ్రిలో చేస్తుంది. దీనికి రాజమండ్రిలోనే వెయిట్ చేయండి అమ్మా. అట్లా ఉండదు కదమ్మా, ఇంకా అవుట్ సోర్సింగ్ లేదు తీసుకోవాలి. అవుట్ సోర్సింగ్ లేని తీసుకోవాలి. ఇప్పుడు వెళ్తున్నాను బాబు, రండి. చెప్పండి. నేనైతే ఆర్థికం చేస్తున్నాను తెలుసు కదా, నలభై ఆరు వాటిలో ఐదు సమకం చేశాను. నేను ఐదు సమకం చేసేప్పుడు గౌసేయులు అందరూ మన మన వచ్చిన వాళ్ళే అండి, వాళ్ళందరికీ తలకోటి ఇచ్చేసాను. నేను ఆర్థికం చేసి ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేయించి సమకలు ఇచ్చానండి అందరికీ. అందరికీ ఇస్తే నేను ఒకటి, మా పాప చదువుకుంది కదా, ఇప్పుడు ఎవరు వచ్చేవారు కాదు కదండి, శాలరీని పెట్టి రన్ చేస్తున్నాను. బాగానే ఉంటుంది, ఏది పెండింగ్ రావడం లేదు. రాకపోతే మన ఈ మధ్యన టీడీపీ సంబంధించిన కాబట్టి టీఎల్ఎఫ్ పోలే అనమాట అండి. ఇంకొక అమ్మాయిని అక్కడ అమ్మాయిని తీసుకొచ్చి జాబ్ చేస్తున్న అమ్మాయిని తీసుకొచ్చి చదువుకోలేని అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి ఆర్థికం పెట్టి లాగిన్ అయ్యి ఇచ్చేసారండి. నేను బుక్స్ అయ్యి ఇవ్వట్లేదు అనేసి చెప్పంటే నా లాగిన్ ఆఫ్ చేయించారు. మూడు నెలలు మీరేం చేస్తున్నారు? ఆర్థికం చేస్తున్నానండి. మీ ప్లేస్ లో ఆవిడ పెట్టారా? మా పాప ప్లేస్ లో ఆవిడ పెట్టారండి. ఆవిడ ఆవిడేంటి, మీ పాప ఏంటి? మా పాప అయితే ఆవిడ ఆర్పియనా? ఆర్పియందే పెట్టానండి, నేనే పెట్టుకుని చేసుకుంటున్నానండి. అయితే చేసుకుంటే తను ఇచ్చేసి టీడీపీ. అవును, మీ పాప ఉద్యోగం కూడా మీరే చేస్తున్నారా? ఆ ఉద్యోగం అంటే నేను చేయటం కాదండి, అందరూ ఇంచుకుని అలాగే తీసుకొచ్చి పెట్టారండి. ఇప్పుడు అది అలా ఎలా కుదురుతుంది, పని చేయాలి కదా. ఇప్పుడు అలాగే చేశారండి. సార్ మన హరి గారితో మాట్లాడండి. ఏమయ్యారు మీ వాళ్ళు అందరూ? ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోతున్నాను, విజయవాడ వెళ్ళి సీఎం గారిని కలిసి. అప్పుడు ఆ స్థలం మీకు పనిచేయట్లేదా? మరి ఇంకేంటి వద్దని అన్నారంట? డ్రైన్ వాటర్ అవును, డ్రైన్ వాటర్ పక్క నుంచి పెడతారు. కమ్యూనిటీ హాల్ కట్టాలంటే మళ్ళీ రోడ్లకి డ్రైన్ కంటారండి? అట్లా వద్దు, కమ్యూనిటీ హాల్ కట్టాలనే కదా. కమ్యూనిటీ హాల్ ఆల్రెడీ నేను 40 సెంట్లు కలెక్టర్ దగ్గర నుంచి శాంక్షన్ చేయించాను. శాంక్షన్ చేయించాను, ఒక పక్క నుంచి డ్రైన్ పెట్టుకుని మీ వాళ్ళు అందరూ వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని పైకి పంపించి ఇంకా ఫండ్ కూడా తెప్పిస్తాను. రెండు రోడ్లు డౌన్ అయిపోతాయి. కలిసారా డాక్టర్ గారిని? జమీందారుని ఇక్కడ బామగిరి దగ్గర మన వాళ్ళు తర్వాత ఇక్కడ వచ్చిన సమస్య ఏంటండి సార్, ఆ రోజు జరిగిన బాధ కొద్దీ మా జనాలు అందరూ కొద్దిగా ఎక్కువగా చేశారండి. దాని మీద ఏంటంటే పోలీసులు కొద్దిగా ఏమన్నా కేసులు రాసి మరి అది టూ మచ్ అయిపోయారు. ఆ రోజు నేను రాకపోతే ఏమయ్యేది తెలుసా? అసలు ఇది మీరు తమరు రాకపోతే ఏమవుతుందో తెలుసా? నేను వచ్చినా కూడా మీరు ఎవరి కాళ్ళు వాళ్ళు భూమి మీద లేరు. అంటే ఏం లేదు సార్, నేను ఒకటి చెప్తాను వినండి అమ్మా. నేను వచ్చాను కాబట్టి ఆ 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. నేను రాకపోయారు అనుకో, మీరు చేసుకునే చేసుకుంటారు, తీసుకునే తీసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్. లేకపోతే ఏమి చేయలేకపోతుంది సార్, తమరు మేము ఒక మందు దాకా గొడవకు లేకపోతే ఇంకో రకంగా ఒక రకంగా ఆ విషయానికి రాలేదు సార్. ఏదో కుర్రోడ్ అండి, వారతత్వం మూడు తరాల నుంచి ఒక్కడే అబ్బాయి. మరి అతని పరిస్థితి ఎలా ఉంది? కొట్టినోడు తెలుసుకున్నావు సార్? మరి అది లా వైలేషన్ కదా చేయడం. చేయండి సార్, ఇప్పుడు ఎవరు కావాలని చేయరు కదా. యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయింది చనిపోయారు, చనిపోతే
మరి అతన్ని కూడా చావు బతుకుల్లో ఉన్నాడని చెప్పి చెప్పారు ఆ రోజు చెత్త కొట్టేశారని అన్నారు. దానికి ఇంకోటి సార్, ఆ బాబు పోయినోళ్ళు కానీ బాబు తాలూకు వాళ్ళందరూ కూడా ఆ బాబు దగ్గర ఏడుపుతాం పోరాడుతూ ఇదే సరిపోతుంది అండి వాళ్ళకి, వాళ్ళకి ఇదే సరిపోయింది. ఈ బయట ఎగస్ట్రాలు ఉంటారు కదా ఆటో కూర వాళ్ళని వాళ్ళు వీళ్ళు బయట క్యాస్ట్ వాళ్ళు వాళ్ళు కొంత చేశారండి. దాన్ని సరే నేను ఒకసారి రప్పించుకుంటాను కేసు అది రప్పించుకుని. ఎవరెవరి మీద కేసులు కట్టారు? మా జాతీయుల మీద ఒక 4 మంది మీద కట్టారని తెలిసి కనుక్కుంటాను, కనుక్కొని మాట్లాడుతాను. బాధలు ఉండి జరిగిన విషయం ఉండే అది మేము కావాలని చేసి కరోనా అలా చూస్తారు కానీ అందరికి ఏం చేయాలి మమ్మల్ని కొద్దిగా మీరు ఏ రకంగా కాపాడు సార్ మాట్లాడతాను, కనుక్కొని ఒకసారి రప్పిస్తాను. ఇది కూడా వెళ్తున్నాను, వెళ్ళి తీసుకొస్తాను. దీన్ని కూడా వీళ్ళు ఏంటంటే పోలీస్ దగ్గర నుంచి నెగిటివ్ గా వెళ్ళిందని ఆగినట్టుంది. ఆల్రెడీ సార్ సంతకం పెట్టారు, అయినా రప్పిస్తా మాట ఇచ్చాను కదా. ఏది ఎప్పుడు స్టార్ట్ అయింది కాలేజీలు ఎన్నాళ్ళు అయింది బాబు స్టార్ట్ అయ్యి? కాలేజీలు ఎన్నాళ్ళు అయింది? డిగ్రీ కాలేజీలు మరి మొన్న ఏంటారండి నెల రోజులు అయితే సార్ కనుక్కుంది ఏంటండి? బ్యాంక్ మాట్లాడరా, మాట్లాడేవా బ్యాంకర్? అయినా మనం గ్రామీణ బ్యాంక్ ఇప్పిస్తున్నాం. ఏంటిది ఒకసారి ఆగనమ్మా, మీరేంటి మీరు మీరు ఎవరి మీద డిపెండెంట్? ఇప్పుడు ఇట్లాగా స్పెషల్ కేసు అనే పదాలు రాకూడదు. దేనికి స్పెషల్ కేసు? యాజ్ పర్ లా అబైడ్ చేసి చేయాలి. స్పెషల్ కేసు అని అంటే సింపథెటిక్ గ్రౌండ్లో కంపాషనేట్ గ్రౌండ్స్లో పెట్టాలి. మీరు స్పెషల్ కేసు అని ఎలాగ పెడతారు? మీరు డైరెక్ట్గాను డెలిబరేట్గా కోర్ట్ ఆర్డర్లు కూడా ఉన్నాయమ్మా. ఇది ఎవరిది? ఇది ఇదేంటిది? ఈ అమ్మాయికి అదే మొన్న డిస్టర్ పనిచేస్తుందండి, వీడికి అవుట్ సోర్సింగ్ లేదు. ఏంటిది?